మీ సిబిల్ స్కోర్ తక్కువ ఉందా, ఏ లోన్ రావటం లేదా, అయితే వెంటనే ఆలస్యం చేయకుండా ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకర. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ మా పొలిటికల్ ఎడిటర్ కటా కార్తిక్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే ప్రియా. సార్, కోల్కత్తాలో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో, ఒక ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం అనేది ఈరోజు దేశ వ్యాప్తంగా కూడా ఆందోళనలు నెలకొన్నాయి ఈ ఒక్క ఇన్సిడెంట్ మీద. ఏంటి అసలు, ఎలా చూడాలి మనం ఈ ఇన్సిడెంట్? ఎందుకంటే ఒక రకాబోయే డాక్టర్, లేడీ డాక్టర్, మళ్ళీ ఆమె డాక్టర్ అయ్యి ఎంతో మందికి సేవ చేయాల్సిన మంచి వృత్తులు ఉన్న అమ్మాయిపై ఇలా జరగడం అసలు ఏంటి, ఎలా చూడాలి? ఎలా చూడాలంటే చూడకూడదని చెప్తాను. చూడకూడంది, వినకూడంది, మాట్లాడుకోకూడన్న సంఘటన జరిగింది. చాలా దారుణం. ఒక అమ్మాయి మీద 10 మంది పశువులు, మనుషులని నన్ను పశువులు పడి అరాచకంగా ప్రవర్తించి అఘాయత్యానికి పాల్పడి దారుణంగా చంపేసి దాన్ని సూసైడ్గా క్రియేట్ చేయాలని ట్రై చేసి చివరికి పేరెంట్స్ ఒత్తిడితో ఏదో పోస్ట్ మార్టం జరిగితే ఒక డాక్టర్ మీడియా ముందుకు రావటం వల్ల విషయం బయటకు రావటం, ఇవన్నీ మనం చూసాం. ఒక దారుణమైన సంఘటన, సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన సంఘటన. నేను చెప్తాను, అనేక సంఘటనలు, అనేక అత్యాచారాలు చూసాం మనం, విన్నాం దాని గురించి. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఒక అత్యాచారం ఎవరు చేశారు? ఒక మారుమూల ప్రాంతంలో జరిగింది. ఇప్పుడు ఢిల్లీలో నడి ఒడ్డును జరిగింది, బస్సులో జరిగింది, కానీ ఎవరు చేశారు? అర్ధరాత్రి పూట ఎవరో తాగుబోతులు చేశారు ఒక అమ్మాయి మీద. హైదరాబాద్లో దిశాను ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగింది, ఎవరు చేశారు? ఏదో ఒక రారీ క్లీనర్లో ఎవరో చేశారు, అని వాళ్ళు కూడా చదువురు అంటుంటారు. సహజంగా అత్యాచారాలు ఒక మారుమూల ప్రాంతాల్లో ఎక్కడో జరుగుతూ ఉంటే ఎవరో చదువు అన్నటువంటి వాళ్ళు, తాగుబోతులు, అది కూడా డ్రగ్స్, గంజాయికో, మత్తికి అలవాటైనటువంటి వాళ్ళు చేస్తుంటారు. అది దారుణాలు. కానీ అంతకంటే ఘోరంగా ఐ ప్రొఫెషనల్, ఐ ఎడ్యుకేటెడ్, రెండోది కాలేజీలో, అందులోనూ సెమినార్ హాల్లో అత్యంత దారుణంగా చేశారంటే వర్క్ ప్లేస్లో హై ఎడ్యుకేటెడ్ ప్రొఫెషనల్స్ ఉండే ప్లేస్లో, అందరికీ రక్షణిచ్చి జన్మనిచ్చే ప్లేసుల్లో, అక్కడ ఒక అమ్మాయిని దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు అంటే అంతకంటే దారుణమైన మరొక సంఘటన ఉండదు అని నేను ఫీల్ అవుతున్నాను. సార్, అంటే మీరు అన్నది ఒక విధంగా కరెక్టే. అప్పుడు నిర్భయ, తర్వాత దిశ, ఈ రెండింటి కంటే ఘోరమైన ఈ సంఘటనతో పోలిస్తే చాలా చిన్న సంఘటనలు. 10 మంది అంటానికి ఆధారం ఏంటి? ఇవాళ బయటకు వచ్చింది కదా షర్మకౌంట్, అదే 150 గ్రామ్స్ ఆమె బాడీలో దొరికింది. దొరికిందంటే ఎంత దారుణంగా చేశారు. రెండోది కాళ్ళు విరిచేశారు, చేతులు విరిచేశారు, కళ్ళజోడి పగిలిపోయి కంట్లో గుచ్చుకుంది. ఇంత దారుణమా? ఇంత నీచమ్మా? చదువుకున్నోళ్ళ, ఆ చదువులకు అర్థం ఉందా? అసలు ఎవరు చేశారు ఇది? ఇంకొకటి నేను క్లియర్గా చెప్తాను, ఇది అనుకోకుండా జరిగిన సంఘటన కాదు. ఒక అమ్మాయిని చూడగానే ఏదో మోజుతోనో ఇంకో రకంగానో చేసిన అత్యాచారం కాదు, ఒక ప్లాండ్గా చేసినటువంటి అఘాయిత్యం, కావాలని చేసిన అఘాయిత్యం. అమ్మాయి మీద పాశవికంగా దారుణంగా చేసి బయట నుంచి వచ్చారా కొంతమంది? ఇక్కడ ఉన్న వాళ్ళు కలిశారా? వాళ్ళు గంజాయి మత్తులో ఉన్నారా? ఇంకేదైనా డ్రగ్స్ తీసుకున్నారా? ఇంకే రకమైన మత్తులో ఉన్నారా అనేది పోలీసులు తేల్చారు. సార్, అంటే నేను ఒక మాటను ఏకీభవిస్తాను. అంటే ఒకవేళ నిజంగా అప్పటికప్పుడు తన ఒక పర్సన్ కి ఆ ఇంటెన్షన్ కలిగి అలా ఉండుంటే ఈ రోజు ఆ అమ్మాయి సిచ్యువేషన్ ఇలా ఉండేది కాదు. అంటే మనం చూస్తున్న దాని ప్రకారం, మనం వింటున్న వార్తల ప్రకారం ఆ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని నిజంగా చాలా ప్లాన్డ్ గా, చాలా క్రూయల్ గా బిహేవ్ చేస్తారనే చెప్పాలి. మరి ఇంత దారుణంగా బిహేవ్ చేసిన వాళ్ళని ఎందుకు ఇంకా గవర్నమెంట్ దాచి పెడుతుంది? ఎందుకు కోల్కతా గవర్నమెంట్ దీని మీద స్పందించట్లేదు? అంటే ఏం చేయాలి, ఎలా చూడాలి అసలు? ఫస్ట్ మేనేజ్మెంట్ అరెస్ట్ చేశారా? ఎందుకు సూసైడ్ గా క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు? ఎందుకు నిందితులను రక్షించే ప్రయత్నం చేశారు? ఎందుకు వాళ్ళకి బాసిడిగా నిలిచే ప్రయత్నం చేశారు? రీపోస్ట్ మార్టం కనుక జరగకపోయి ఉంటే, ఒక డాక్టర్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడకపోయి ఉంటే విషయం మా ఊరు సూసైడ్గా మిగిలిపోయి ఉండేదిగా. చదువులు తల్లి, చదివే ప్రాణంగా పనిచేస్తున్న వ్యక్తి 36 గంటలు అప్పటికి వర్క్ చేయటం అంట, 36 గంటలుగా వర్క్ చేస్తూనే ఉందంట. 2 అవర్స్ రెస్ట్ తీసుకుందామని నైట్ పూట ఆ సెమినార్ హాల్లోకి సహజంగా ఏంటంటే డాక్టర్స్కి వాళ్ళు వర్క్ అంటే వాళ్ళ డిపార్ట్మెంట్లో గైనిక్ అయితే గైనిక్, ఈఎన్టీ అయితే ఈఎన్టీ, వాళ్ళ ప్లేస్లోనే ఒక రూమ్ సపరేట్గా ఉంచుతారు రెస్ట్ తీసుకోవడానికి. కానీ ఇక్కడ ఆ ఫెసిలిటీ కూడా లేదు, సెమినార్ హాల్లో పోయి తను రెస్ట్ తీసుకోవాలని అనుకుందంట. అనుకుంటే ఇప్పుడు అది కాలేజీ, అది కూడా మెడికల్ కాలేజీ, అక్కడ ఉండేదంతా ఐ ప్రొఫెషనల్స్, ఒక టీచింగ్ సిబ్బంది లేదా టోటీ జూనియర్ డాక్టర్లు. అందులోనూ అక్కడ తన ఒక్కటే లేదు, చాలామంది నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు.
మరి వీళ్ళంతా ఏం చేస్తున్నారు అక్కడ, అంతా జరుగుతుంటే ఒక మారుమూల తీసిపోయి గోడ పక్కకో ఇంకో చోటుకో తీసిపోయి జరిగింది కాదు కదా, సెమినార్ హాల్లో జరిగింది. ఏం జరిగింది అనేది బయటికి రావాలి. మరి సీసీ కెమెరాలు లేవా? సీసీ కెమెరాలు జరిగిన విజువల్స్ అన్ని బయటికి రాలేదా? ఇవన్నీ కూడా, ఎందుకంటే సెమినార్ హాల్లో సీసీ కెమెరా లేకుండా ఉండవు, ఖచ్చితంగా సెమినార్ హాల్లో సీసీ కెమెరాలు ఉంటాయి. సో జరిగిన అతి దారుణమైన ఈ ఘటనని ఖచ్చితంగా వెలుగులోకి తీసుకురావాలి. ఇప్పుడు ఇందాక మనం కౌంట్ చూసో ఇంకోటి చూసో ఎంతమంది చేశారని చెప్పాల్సిన అవసరం లేదు. సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటుంది, అన్ని రకాల ఎవిడెన్స్ కాలేజీలో దొరకటానికి అవకాశం ఉండుండాలి. కానీ దొరకకుండా ఉన్నాయంటే వీటిని ఎవరు మేనేజ్ చేస్తున్నారు? దీని వెనకాల పెద్ద రాకెట్ ఉంది, దీన్ని ఎవరో చాలా పెద్దవాళ్ళు డీల్ చేస్తూ ఉన్నారు, వీళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని వెనకాల అధికార రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు? అక్కడ తృణమూల కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారా లేదా దేశం అధికారులు ఉన్న బీజేపీ వాళ్ళు వెనకాల ఉన్నారా తెలియాల్సి ఉంది. కానీ ఎవరు దాచినా అది సమాజానికి విద్రోహ శక్తుని కాపాడటం అవుతుంది. రేపొద్దున మళ్ళీ ఇంకేమన్నా అమాయకులను తీసుకొచ్చి వీళ్ళే అమ్మాయిమే చేశారు అంటే చెప్పలేం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐఎస్ఎంఏ రచ్చ కేసులు, సత్యంబాబు కొన్నేళ్ల పాటు జైల్లో ఉన్నారు, చివరికి అతను నిర్దోషిగా తేల్చారు. మరి ఎవరు ఐఎస్ఎంఏ మీద అత్యాచారం చేశారంటే సమాధానం ఎవరు చెప్పాలి? ఐఎస్ఎంఏ మీద అత్యాచారం ఎవరు చేశాడంటే సమాధానం ఎవరు చెప్పాలి? ఉన్నటువంటి సత్యంబాబు నిర్దోషిగా బయటకు వచ్చేసాడు, పాపం కొన్నేళ్ల పాటు చెయ్యని నేరానికి జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఈ కేసులో కూడా అదే జరగబోతుందా? ఈ కేసులో కూడా అసలు నిందితులను పక్కన పెట్టేసి ఎవరు అమాయకుల్ని బలి చేయడానికి సిద్ధమవుతున్నారా? ఎందుకు ఈ అనుమానాలు వస్తున్నాయంటే, ఫస్ట్ జరిగింది కాలేజీలో, జరిగింది సెమినార్ హాల్లో, చేసింది దాదాపు 10 మంది, అంటే కౌంటర్ బట్టి మనం అర్థమవుతుంది. మరి అక్కడ సీసీ కెమెరా ఏమైంది? టోటీ విద్యార్థులు ఏమయ్యారు? మేనేజ్మెంట్ ఎందుకు చర్యలు తీసుకోలేదు? సూసైడ్ గా ఎందుకు క్రియేట్ చేశారు? ఒక డాక్టర్ బయట పెట్టకపోతే ఎందుకు ఈ విషయం బయటకు వచ్చేది కాదు? ఈ విషయం జరగగానే ప్రభుత్వం వెంటనే సీరియస్ ఎందుకు కాలేదు? మేనేజ్మెంట్ ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆ నిందితులను ఇప్పటికే బయటకు ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదు? వీళ్ళు అని చెప్పేసి ఎందుకు చెప్పలేకపోతుంది? ఇది ఈ మొత్తం ఇన్ని కారణాలిచ్చా ఈ అనుమానం కలుగుతుంది ప్రియాంక. సార్ అంటే నేను ఇక్కడ క్లియర్ గా చెప్తాను, ఇప్పుడు డాక్టర్స్ అందరు జూనియర్ డాక్టర్స్ వచ్చేసారు, ఎమర్జెన్సీని తప్ప మిగిలిన ఏ కేసుల్ని చూడకుండా రోడ్డు మీదకి వచ్చి మాకు న్యాయం కావాలి, ఫస్ట్ అమ్మాయికి న్యాయం కావాలి, తర్వాత వర్క్ ప్లేస్ లో మాకు సెక్యూరిటీ కావాలి అని చెప్పేసి, మేము ఉండడానికి ఒక రూమ్ కావాలి, మేము వాష్రూమ్కి వెళ్ళాలంటే మాకు ఒక వాష్రూమ్ ఉండాలి, అందులో మేము రెస్ట్ తీసుకోవడానికి మాకు మాత్రమే సపరేట్ గా ఒక రూమ్ ఇవ్వండి, అంటే పెద్ద పెద్ద డిమాండ్లు చేయట్లేదు, మాకు సంస్థల్లోనే ఏవో మార్పులు చేర్పులు చేయండి కాదు, ఒక రూమ్ కావాలని మాత్రమే వాళ్ళు అడుగుతున్నారు. అంటే ఇంత అడుగుతున్నా కానీ ఎందుకని ఇటు గవర్నమెంట్ స్పందించట్లేదు? ఇంకొకటి ఏంటి అంటే కనుక మీరు ఇంతకు ముందు చెప్పిన దాని ప్రకారం చూస్తే క్లియర్ గా అమ్మాయి బాడీ ఉన్న సిచ్యువేషన్ ని చూసినా, ఆమె మీద ఉన్న ఏవైతే గాయాలను చూసినా, కళ్ళ నుంచి రక్తం రావడం చూసినా క్లియర్ గా మనకు అర్థమవుతుంది అక్కడ అమ్మాయిని ఏదో చేశారని. కానీ దాన్ని సూసైడ్ గా చిత్రీకరించాలి అని చెప్పేసి అనుకోవడం వెనుకే మనకి పెద్ద తలకాయలు ఉన్నదని చాలా గ్యారంటీ గా అర్థమవుతుంది. కానీ ఇంత మంది బయటకు వచ్చి నాకు న్యాయం కావాలి, మాకు వర్క్ ప్లేస్ లో మాకు సెక్యూరిటీ కావాలని అడుగుతున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి సెక్యూరిటీ దొరుకుతుందని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఆశించొచ్చా మనం? అంటే 78వ స్వతంత్ర దినోత్సవానికి కొద్ది రోజుల ముందు జరిగిన ఈ సంఘటన, ఇది 1 డే ముందు సార్, ఎగ్జాక్ట్. సో ఈ దేశాన్ని షేక్ చేసింది. మోడీ గారు జూనియర్ డాక్టర్ గురించో, డాక్టర్ల గురించో, కాలేజీల గురించో మాట్లాడటంలో ఈ అమ్మాయి ఇష్యూని ప్రస్తావించకపోవటం మీద కూడా చాలా గందరగోళం దేశవ్యాప్తంగా నడుస్తుంది. సో నేనేమంటాను అంటే వర్క్ ప్లేస్ లో ఉమెన్ కి రక్షణ కావాలి అనేది జెన్యున్ డిమాండ్, జెన్యున్ డిమాండ్. వర్క్ ప్లేస్ లో ఒక రక్షణ కావాలి అంటుంది, ఏదో మారుమూల గ్రామంలో కావాలి, ఒక పొదల్లో కావాలి, లేదు అర్ధరాత్రి పూట ఒక ఏదో చోట సినిమా థియేటర్ దగ్గర ఇంకో చోట కావాలి అనగట్టు వేరు, మేము పనిచేసే చోట కూడా మాకు రక్షణ లేదు కాబట్టి రక్షణ కావాలని అడగటం జెన్యున్ డిమాండ్ కదా. ఒక టాయిలెట్ కావాలనట్టు ఇంకోటి, దీని మీద ప్రభుత్వాలు ఖచ్చితంగా స్పందించారు. నువ్వు అన్నట్టు అది వ్యాలిడ్ పాయింట్, అదే గొంతెమ్మ కోరికలు కావు, వాటి మీద స్పందించారు. ఇంకోటి దేశవ్యాప్తంగా కూడా రావాల్సిన మార్పు ఏంటంటే, ఇవాళ చిన్న పిల్లలతో మొదలుకొని 4 ఏళ్ల పాపతో మొదలుకొని మనం కర్నూలు చూసాంగా ఏం జరిగిందో, ఎల్బీనగర్లో చూసాంగా నువ్వే కవర్ చేసినట్టున్నావు. సో ఇలాంటి అనేక సంఘటనలు గంజాయి మత్తులోనో డ్రగ్స్ మత్తులోనో ఇంకో మత్తులోనో జరుగుతూనే చూస్తున్నాం. చదువుకున్న వాళ్ళు కూడా ఇంత దారుణంగా చేస్తున్నారు అంటే ఎక్కడ పొరపాటు? మన చదువుల్లో పొరపాటు ఉందా, లేదా మన సమాజ ఆలోచనలో పొరపాటు ఉందా? పొరపాట్లు ఎక్కడున్నాయి అనేది రివ్యూ చేసుకోవాలి, వాటిని సరిదిద్దుకోవాలి. ఈ అమ్మాయి నుంచి మరొక అమ్మాయికి మరో ఘటన జరగకముందే మనం మేలుకోవాలి. ఖచ్చితంగా ఇది ఈ దేశవ్యాప్తంగా చర్చకు రావాల్సిన పెద్ద విషయం. అవసరమైతే దీని మీద అర్జెంట్ గా పార్లమెంట్ సమావేశాలను పెట్టి, కార్తిక్ గారు అంటే మీరు అన్నారు కొంచెం మార్పు రావాలి అని చెప్పేసి అన్నారు కదా సార్, అసలు మార్పు అంటే ఎక్కడ మొదలవ్వాలి,
ఎక్కడ మార్పు రావాలి, సంస్థలోనా వ్యవస్థలోనా మనుషుల్లోనా ఆలోచన విధానాల్లోనా చూసే కోణంలోనా ఎందులో మార్పు రావాలి? ఫస్ట్ ఆలోచనలో మార్పు రావాలి, ఆలోచన కారణమయ్యే చదువుల్లో మార్పు రావాలి, ఈ ఆలోచన పెంచే సమాజంలో మార్పు రావాలి, ఈ దూరంలో మార్పు రావాలి. మార్పు అనేది ఫస్ట్ ఆలోచనలో స్టార్ట్ కావాలి, ఆలోచన ప్రభావితం చేసే అంశాల్లో మార్పు రావాలి. ఆలోచన ఏం ప్రభావితం చేస్తే, ఒకటి పేరెంట్స్ ప్రభావితం చేస్తారు, రెండు చదువులు ప్రభావితం చేస్తాయి, మూడు ఫ్రెండ్స్ ప్రభావితం చేస్తారు, నాలుగు సమాజం ప్రభావితం చేస్తుంది, ఐదు మొత్తం ఉన్న చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న పెడదూరంలోనే ప్రభావితం చేస్తాయి. వీటిని మార్పు తీసుకురాగలిగితే, వీటిలో నుంచి మార్పు, ఇప్పుడు చాలామంది అంటున్నారు వెంటనే అర్జెంటుగా కాల్చిపడేయాలి, అర్జెంటుగా కోసిపడేయాలి, ఇవన్నీ చెప్తున్నారు. అమ్మ, దిశ ఎన్కౌంటర్లో కాల్చిపడేశారు కానీ ఆగలేదే, వరంగల్లో సజ్జనారు ఎన్కౌంటర్ చేసి పడేశాడు ఆగలేదే, అనేక మందిని ఉరిదీసి చంపేశారు ఆగలేదే. ఇవి కాదు, ఇవి ఆపలేవు. కఠిన చట్టాలు మాత్రమే ఆపలేవు, కాకపోతే అది కావాలి, కఠిన చట్టాలు కావాలి, స్వత్వరం అదే టైం బాండింగ్ విచారణలు కావాలి, స్వత్వర న్యాయం కావాలి, ఇవన్నీ ఓకే, కానీ ఇవి మాత్రమే అమ్మాయి మీద ఉన్నటువంటి అఘాయిత్యాన్ని ఆపలేవు. ఆపాలంటే సామాజిక ఆలోచనలో మార్పు రావాలి, మనిషి ఆలోచన విధానంలో మార్పు రావాలి, ఆలోచన ప్రభావిత అంశాల్లో మార్పు రావాలి. నిజంగా సార్, సార్ నిజం చెప్పాలంటే చాలా కరెక్ట్ గా చెప్పారు. అంటే నేను చూస్తున్నాను ప్రతి ఒక్కరు మీడియా ముందుకు వచ్చి, నేనైతే షూట్ చేసి పడేసేవాడిని, నేనైతే వాళ్ళని అక్కడ ఉరతీసేవాళ్ళని, చంపేయండి అని చెప్పేసి అంటున్నారు. డిమాండ్ తప్ప ఆలోచనతో వచ్చే డిమాండ్. కానీ మీరు చాలా పర్ఫెక్ట్ గా చెప్పారు సార్, అంటే మార్పు రావాలి, ఆడపిల్ల మీద అఘాయిత్యాలు ఆగాలి అంటే గనక ఖచ్చితంగా మన ఆలోచన విధానంలో, ధోరణిలో, పెంపకంలో, చదువుల్లో, అన్నిటిలో కూడా మార్పు వచ్చిన రోజునే నిజంగా ఆడపిల్లలు బతికి బయటపడతారు. వచ్చిన మాట ఇండిపెండెన్స్ కి ఒక రోజు ఉంది కదా, గాంధీ ఇండిపెండెన్స్ కి ఇచ్చిన నిర్వచనం ఏంటంటే, ఆడది అర్ధరాత్రి తిరగలిగిన రోజు స్వతంత్రం ఉన్నాడు. అర్ధరాత్రి తిరగటం తిరగపోవటం ఈ చర్చ అంతా పక్కన పెట్టేయండి. వర్క్ ప్లేస్ లో ఆడది నైట్ పూట నైట్ షిఫ్ట్ చేసుకోలేని పరిస్థితుల్లో అది కూడా ఒక మెడికల్ కాలేజీలో ఉంది అంటే ఎంత సిగ్గుచేటది. ఖచ్చితంగా సార్, ఇది ఆలోచించాల్సిన విషయం, అలానే ప్రతి ఒక్కరిలోని ఆలోచనలోని అన్నిటిలోని మార్పు తీసుకురావాల్సిన విషయం చాలా చక్కగా చాలా క్లారిటీగా చెప్పారు సార్ మాకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.